వైసీపీ సర్కార్ టార్గెట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. కోనసీమ జిల్లా మండపేట రచ్చబండ కార్యక్రమం వేదికగా రైతుల్ని జగన్ మోసం చేశారని ఆరోపించారు. గోదావరి నీళ్లకు రేటు పెట్టి వ్యాపారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. పరిపాలించే హక్కు మీరు ఇచ్చేది ఐదేళ్లే, మళ్ళా మేమందరం మీ దగ్గరికి రావాలా? మళ్ళా మీరు ఓటేస్తే మళ్ళా మీకు అభిమానంగా పరిపాలిస్తా. నేను ఓటేయకపోతే మీ ఇంటికి పోతాను అంట. నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా. ఈ 5 సంవత్సరాల్లో అడిగేవాడు లేకపోతే, తల్లేవాడు లేకపోతే మీ కుదికి పోయి ఏం చేసినా ఎవరు అడగలేరని ధీమాకొచ్చి ఏంటి పిచ్చి నిర్ణయాలు? ఎవరికి లాభదాయకం? ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని. వ్యవసాయ పంట పనుల్లో గంజాయి పంట, అన్ని పంటలలో ఎత్తిపోయింది కానీ లాభసాటి వ్యవసాయ పంట గంజాయి పంట. మీకు ఏ బాధ లేకుండా గంజాయి పూర్తిగా పండించుకొని రోజుకు ఒక పెగ్గేసుకొని శుభ్రంగా ఇంట్లో పడుకొని భారతరాన్ని మర్చిపోయి రాష్ట్రాన్ని అంధకారం ఇంటింటికి వెళ్దా. నేను వస్తాను, నువ్వు రా ఇంటింటికి వెళ్దా. నువ్వు వేసినటువంటి డబ్బులు, నువ్వు నొక్కిన బట్టలు ఎంతమందికి పనిచేసిందో తీర్చేద్దామని చెప్పి సవాల్ చెప్తున్నా. 6 నెలల్లో ఈ ప్రభుత్వం పోతుంది, బంగారం కలిసిపోతుంది.